Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ప్రతిపక్షాలు చేసే విమర్శలను తనదైన శైలిలో కౌంటరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుని రాజకీయాల్లో ముందు సాగుతున్న మాజీ మంత్రివర్యులు, ప్రజానాయకులు పేర్ని నాని గారు మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాల గురించి ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, వారాహి యాత్ర అంటూ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం తిరుగుతున్నారు. ముఖ్యంగా ఈ పార్టీ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ యొక్క దోపిడీ పాలన మళ్ళీ అధికారంలోకి ఇస్తే ఖచ్చితంగా సర్వనాశనం అవుతుంది రాష్ట్రం అంటున్నారు. మామూలుగా చంద్రబాబు పోతే మామూలుగా ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఈయన సుత్తు కబుర్లు ఏంటి, ఏం చేస్తాడు ఆయన? అక్కసు, ఈర్ష్య, ద్వేషం జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పితే ఏం దోచుకుంది? ఏంటి జరిగింది? కళ్ళు కనపడవా పవన్ కళ్యాణ్కి? పార్టీ ఆఫీస్ రోజు ఊరేగితే వెళ్తూ ఉంటాడు. డీజీపీ ఆఫీస్ చంద్రబాబు నాయుడు కొండ బదలు కొట్టి కట్టలేదా? ఏం కట్టాడు తెలీదు ఆయనకి? ఎన్ని చోట్ల కొండలు నుజ్జు నుజ్జు చేశాడు. రోజు పార్టీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు కదా, వ్యాన్ ఎక్కి ఊరేగితే పైన ఎక్కి వెళ్తూ ఉంటాడు కదా, డీజీపీ ఆఫీస్ పక్కన కనపట్లేదా? కొండ ఎట్టా క్షౌరం చేశాడు, కనపడుతుందిగా కళ్ళకి. ఆ రోజు ఏమైంది నోరు? ఇవన్నీ ఏంటంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేసి అవాకులు చవాకులు పేలి అసత్యాలు చెప్పి ప్రజలు ఏదో రకంగా మాయ చేసి చంద్రబాబు నాయుడికి అధికారం కట్టుపెట్టాలి తప్పితే ఏముంటుంది? ఈ దిక్కుమాలినతనం ఆయనకి ఏం చేస్తాం? అన్నయ్య కోసం కనీసం ఇవాళ ఈ రకంగా ఇన్ని పిలిమోకలు వేసేదంటో వాళ్ళ అన్నయ్య కోసం ఎంతో కొంత కష్టపడితే ఇంకో 10 సీట్లు అని వచ్చేయం. చంద్రబాబు కోసం ఈ చాకరీ, వెట్టి చాకరీ, కిరాయికి పని చేయటం ఎందుకు ఇదంతా? రాజధాని అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాజధాని నిర్మించలేని వ్యక్తి 3 రాజధానులు నిర్మించగలరా అంటూ ఏమంటారండి? ఇప్పుడు చంద్రబాబు నిర్మించి వచ్చాడండి. చంద్రబాబు నిర్మించాడా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పే చేశారు కదా, ఒక రాజధాని కనీసం నిర్మించారా? నేను చెప్తున్నాం, ఒక రాజధాని నిర్మాణం చేయటం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఉరేసినట్టు ఈ పరిస్థితి. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం అంటే 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రాలందరికీ కూడా ఉరివేసినట్టే. అది మోయలేని భారం కాబట్టి తక్కువ ఖర్చుతో అతి తక్కువ డబ్బులతో మనం మోయగలే భారంతో విశాఖపట్నంలో రాజధాని చేసుకుంటే ఇక్కడ అసెంబ్లీ కనుక ఉంటే ఇక్కడ ఏదో తాత్కాలికమైన కట్టారు, కారిపోయే అసెంబ్లీ కట్టారు కాబట్టి ఆ తాత్కాలిక అసెంబ్లీని కొనసాగించుకుంటూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకుంటే అందరూ సుఖంగా ఉంటారు. ఈ రాష్ట్ర ప్రజల మీద 5 కోట్ల ప్రజల మీద భారం ఉండదని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎన్నికలు అప్పుడేమో ఇదేమో కుల రాజధాని, ఇదేమో కమ్మ రాజధాని, డబ్బు ఉన్నవాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ అంటాడు పవన్ కళ్యాణ్. ఇవాళేమో ఇది మాట్లాడతాడు. యా అప్పుడేమైంది నోరు, ఇప్పుడు ఏం నోరు? ఆ నోరేంటి, ఈ నోరేంటి? రుషికొండకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రుషికొండకు సంబంధించి సార్, ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వం ఉందంటూ కూడా ఆయన అంటున్నారు. ఏమంటే రుషికొండలో సముద్రం వైపు కొండ తొలిచి టూరిజం వాళ్ళు గెస్ట్ హౌస్లు కట్టారు పాత రోజుల్లో. ఏం అప్పుడేమైంది, బాగానే ఉన్నారు కదా. గీతం కాలేజీ కట్టారు కొండలు తొలిచి, బాగానే ఉన్నారు కదా. ఏమైంది, ఇబ్బంది ఏముంది? ఇవాళ అక్కడ కట్టేది కొండ అంచున ప్రభుత్వ ఆస్తి కడుతున్నారు. ఏ కొండ, ఏ ఎక్కడ కొండలు కొడతలేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు గారు కొండ బదలు కొట్టి కట్టాడు, బంగ్లా కట్టుకున్నాడు ఆయన. ఇది ప్రజల ఆస్తి, ఇది ఎవడు సొంత ఆస్తి కాదు కదా, ఎవరేం దోచుకోవట్లేదు కదా. చంద్రబాబు నాయుడు ఎన్ని కొండల నుంచి చేశాడు? ఇవాళ అదే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తేనేమో, వాళ్ళు చేస్తేనేమో ఏదో దీని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా ఈ రకమైనటువంటి తప్పు. ఈ కిరాతక మాటలు, ఈ తప్పుడు మాటలు, ఈ ఈర్ష ఓర్వలేనితనంతో చూసేయన్ని మారుతారు. అక్కడ కట్టేది కొండ అంచును కట్టేది ప్రభుత్వ బిల్డింగు, ప్రజల ఆస్తి. ఏ ప్రజల ఆస్తి కడితే ఏంటి, కట్టకూడదా? అప్పటికే కట్టి ఉన్నాయి కదా. అదే కొండ మీద ఇంకా పై ఎత్తులో కొండ పగలు కొట్టి టూరిజం గెస్ట్ హౌస్లు కట్టి ఉన్నాయి కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు వచ్చిందండి. ఇవన్నీ ఊరికేది భూతద్దంలో ప్రతి చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద, పరిపాలన మీద ఏమీ తప్పుడు చూడని చూపించలేరు. ప్రజలకు చేసేటువంటి పరిపాలనలో ఒక్క తప్పు పట్టుకోలేరు. ఇట్లాంటి ఏ ఊరు చూపించి అది చేసేసి ఇది ప్రజల ఆస్తితో, ప్రజల ఆస్తి కొరకు, ప్రజల డబ్బుతో ప్రజల ఆస్తిగా కడుతున్నారు. పేద ప్రజలకు సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ పైన కూడా కంటిన్యూగా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ఇటువంటి వ్యవస్థ ఆరోపణలు చేయడం? అదే దౌర్భాగ్యం వాళ్ళది. అంటే పరిపాలనలో తప్పులు పట్టుకోలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత బలం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. ఏంటంటే పేద మరీ ప్రత్యేకించి పేద మధ్యతరగతి వర్గాలు ఈ ప్రభుత్వాన్ని బాగా దగ్గరగా ప్రేమగా ఎందుకు చూసుకుంటున్నారంటే ఈ పరిపాలన వికేంద్రీకరణ, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకి దాదాపుగా 80% మంది ప్రజలకి ఎక్కడ కావాలి, వాళ్ళ ముంగిట్లో పనులు అవ్వటం కావాలి. చిన్న చిన్న పనులు, పవన్ కళ్యాణ్ లాగా పెద్ద వ్యాన్ లారీ కొనుక్కుని పెద్ద దేశకు తిరగాలి, పెద్ద ఉండాలి, పెద్ద ఆఫీస్ కట్టుకోవాలి, అట్లా ఏమి ఉండదు కదా. చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న సర్టిఫికెట్లు,
చిన్న చిన్న అవసరాలు ఉంటాయి ప్రజలకి. ఆ చిన్న చిన్న అవసరాలు వారి గడప దాటకుండా, వారి ఊరు పొలిమేర దాటకుండా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఏర్పాటు చేసి వాళ్ళకి అందిస్తున్నాడు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఆనందానికి, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూల దృక్పథానికి కారణం వాలంటీర్లు అని చెప్పి భయపడి వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఏదో బూచిగా చూపించాలని చూస్తున్నారు. సార్, చివరి రెండు అంశాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో మండవల్లి శ్రీదేవి గారు తాటకొండ నియోజకవర్గంలో గెలిచారు. అటువంటి మహిళ ఈరోజు లోకేష్ గారి సమక్షంలో పార్టీ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అమరావతికి సంబంధించి నేను ఏం చేయలేకపోయినట్టు కూడా కన్నీటి పరిమితం అవుతున్నారు. ఏమంటారండి? అలవాటైన వ్యవహారం అది. ఏ ఎండగా ఆ గొడుగు పెడతాం అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది. అంటే ఎక్కడ ఏ రేవుకి వెళ్తే ఆ పాట పాడుతూ ఉంటారు. అంతకుముందు మీయే ఆవిడయే వీడియోలు ఉన్నాయి. అసెంబ్లీలో ఏం మాట్లాడింది, గుండె ఎవరి కోసం కొట్టుకుంటుంది, ఆవిడ గుండె లబ్డబ్బని కాదు ఏం కొట్టుకుంటుంది, ఇవన్నీ చెప్పారు. ఇవాళ అటున్నారు కాబట్టి అటు సీట్ ఇస్తారేమో అని పాకుళ్ళాడుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ లేదని చెప్పాడు, ఆవిడ తీరు బాగాలేదని చెప్పారు, ప్రజల్లో పలచబడిందని చెప్పారు, కార్యకర్తలు కార్యకర్తల్లో పలచబడ్డారు, అమ్మ సీట్ లేదమ్మా ఆగమని చెప్పాడు. వెంటనే ఆడు దూకేసేసి ఆ రాగం అందుకుంది ఆ పళ్ళకి. అటు వెళ్ళినంత మాత్రం అవుతుంది, ఏదో తిప్పలు పడుతుంది, ఆవిడ తిప్పలు ఆవిడ సీట్ కోసం పండి. మనం ఏం చేస్తాం? పనిగా చెప్పండి, గడప గడప కార్యక్రమంలో విశేష సాధన పొందుతున్నారు, తండ్రికి తగ్గ తండ్రి కనిపించుకుంటున్నాం పేరు కిట్టు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని మచిలీపట్నం ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దీని గురించి ఏమంటారు? మనం ఏంటో సంతోషపడతాం అంతకుముందు చేసేది. అంతే కదా, కొడుకు కొడుకు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటే సంతోషపడతాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.